నెల్లూరు మూలాపేటలోని రేషన్ షాప్ వద్ద బీజేపీ నాయకులు మెడతల రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మెడతల రమేష్ మాట్లాడుతూ 2020 కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ బియ్యాన్ని మంజూరు చేసిందని కానీ 4 నెలల నుంచి రేషన్ షాపులో బియ్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు. నెల్లూరు మూలాపేటలోని రేషన్ షాప్ వద్ద బీజేపీ నాయకులు మెడతల రమేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మెడతల రమేష్ మాట్లాడుతూ 2020 కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ బియ్యాన్ని మంజూరు చేసిందని కానీ 4 నెలల నుంచి రేషన్ షాపులో బియ్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు. 2020లో కరోనా విజృంభించినప్పుడు దేశం మొత్తం కార్మికులు వలస కార్మికులు ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోవడం కోసంగా బయలుదేరిపోయి ఉపాధి కోల్పోయి ఇళ్లలో కఠినమైన ఆంక్షలు ఉండడం వల్ల వినేందుకు తిండి లేక చేసేందుకు వృత్తి లేక అలమటిస్తున్న సమయంలో భారతదేశం యొక్క గ్రాఫ్ ఆర్థిక సూచికలో తీవ్ర పేద దేశానికి దగ్గరగా రావడం జరిగింది. 1% తేడాలో ఉండింది. ఆ సమయంలో నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి నిరవధికంగా దేశవ్యాప్తంగా ఆయన కొనసాగిస్తూ ఉండడంలో పేదరికం వైపు భారతదేశం పోకుండా ఆయన మనల్ని కాపాడడం జరిగింది. ఈ సమయంలో ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా పంపిస్తూ ఉంటే రాష్ట్రంలో జగన్ సర్కార్ గత 4 నెలలుగా ఉచిత బియ్యాన్ని ఇవ్వకుండా దారి మళ్లించుకొని ఈ వ్యాన్లు పెట్టి ఈ వ్యాన్ల ద్వారా తనకు జగన్ సర్కార్ బియ్యం ఆయన పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం కానీ మనం గమనించినట్టయితే కేజీకి 33 రూపాయల్లో 31 రూపాయి కేంద్రమే భరిస్తూ ఉంది, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఆ 1 రూపాయిని కూడా వినియోగదారుల దగ్గర నుంచి ప్రజల నుంచే వసూలు చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ప్రజలకు ఇచ్చే బియ్యంలో ఖర్చు పెట్టడం లేదు. కేంద్రమే ఉచిత బియ్యాన్ని ప్రతి నెలా ఇస్తూ ఉంది, కరువు సహాయం కింద కోవిడ్ సహాయం కింద ప్రతి నెలా ఇస్తూ ఉంది. ఆ బియ్యాన్ని తన బియ్యంగా చెప్పుకుంటూ జగన్ సర్కార్ ప్రజలకేదో ఉచితంగా బియ్యాన్ని ఇస్తున్నట్టు ఆయన ఫోటోలు వేసుకొని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. గత 4 నెలల బియ్యాన్ని మరో 5 నెలల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బియ్యాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మూలాపేట రేషన్ షాప్ వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. 1,56,00,000 మంది కార్డు హోల్డర్లు, అర్హులైన కార్డు హోల్డర్లు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బియ్యాన్ని ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉంది.